सीट निर्णय तरह तन पक्न पेटारक मु मौनिकारे की सर टिकट इप्चुनी मन प्राभवम अने कोलोक उसमेंटे राजकीना वाल सीट लेते पोटेसे पैस्थ लेदे वील वनकाल उड़े आर्थिक तगदो लेते विवाद इवीं उठाई वीटो चाल इबकने अवकाश उ वीलू राज्य नायक मेजारटी राज्य विवाद अदे विधा अक्रम वीट की संबंध व्यवहार तो मुड़पोन कुटाले काबट्टी भूमा नागरेड्डी कुटुंबा की इंका विवाद वाल तंड्री तल्ली दग्गर नुंचि इप्पुडु अखिलप्रिय की मौनकारेड्डी की आ विवाद वील की वारसत्व में वच्चिनटुवंटि उन्नायि కాబట్టి వీళ్ళకి రాజకీయంలో ఎప్పుడు అధికారంలోకి వచ్చేటువంటి పార్టీలో ఉండాల్సినటువంటి బాధ్యత ఉంటది పదవుల్లో ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎమ్మెల్యేలు కావాలి రేపొద్దున అధికారం లేకపోతే వాళ్ళ మీద రాజకీయ ప్రత్యర్థులు దాడి చేసేటువంటి అవకాశం ఉంటది రాజకీయ కక్షతాధికారులకి వీళ్ళు బలయ్యేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది అందుకని అఖిల పరియ తను రాజీ వచ్చి రాజీ పడి ఒకవేళ తెలుగుదేశం పార్టీ తరఫు టికెటే ఒకపైనా తన చెల్లికని ఇస్తే చెల్లైనా సరే రేపొద్దున ఎమ్మెల్యే అయితే రేపొద్దున తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు సార్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఒకవేళ పొత్తులో కాకుండా విడివిడిగా వెళితే మరి మెగా ఫ్యామిలీతో గతంలో ఉన్న ఈ అనుబంధం దృష్ట్యా మరి జనసేనలోకి వచ్చే అవకాశం కూడా ఉండొచ్చు జనసేన ఏదైనా టికెట్ ఆఫర్ చేస్తే ఏదైనా జరగొచ్చు కదా సార్ జరగకూడదు సార్ జనసేన గురించి మీ తాపత్రయం నా తాపత్రయం తప్ప ఈ కనీస శాంతి ప్రసాద్ గారన్న మేము అవసరమైతే అఖిల ప్రియకి మేము టికెట్ ఇస్తాం మా పార్టీలోకి రమ్మని అని ఎప్పుడూ ఆయన పరిధిలో ఉన్న అంశం కాదు కదా సార్ ఇప్పుడు మనం ఏదైనా మాట్లాడొచ్చు జర్నలిస్టులుగా మనం జర్నలిస్టులుగా ఏదైనా మాట్లాడొచ్చు సార్ కానీ వాళ్ళకు పరిధి ఉంటది కదా ప్యానలిస్టులకి అంతకుమించి పరిధి అండి కాదు శాంతి ప్రసాద్ గారు అఖిల ప్రియ మా పార్టీలోకి వస్తే మేము ఆహ్వానిస్తామంటే ఎందుకు నువ్వు అలా అన్నావు శాంతి ప్రసాద్ అని చెప్పేసి ఫోన్ కాల్ నేను అంటాడండి అది ఇప్పుడు నాకు అర్థం కాదు అసలుకి అలా కాదు సార్ అది పవన్ కళ్యాణ్ నరేంద్ర మనోహర్ వీళ్ళిద్దరు కలిసి మన తాపత్రయం తప్ప జనసేన తాపత్రయం ఎక్కడ ఉందండి రైట్ సార్ శాంతి ప్రసాద్ గారు నేనేం చెప్తాను దానికి సమాధానం ఇందాక బహుశా కృష్ణాంజలి గారు లేరు కాబట్టి ఈ ప్రశ్న వేశారు మా పార్టీ బేసిక్ ఫిలాసఫీ ఏంటంటే మేము ఎవరిని గుర్తుపెట్టి ప్రతి మాత్రం అమ్మను పార్టీ వచ్చే వాళ్ళని కాదు వాళ్ళు సామాజిక శ్రోత రావాలా సమాజాన్ని పనిచేసేటప్పుడు రావాలా కొంత త్యాగం చేసే గుణంతో రావాలా ఇది మా మౌలిక సిద్ధాంతం పవన్ కళ్యాణ్ గారు ఎవ్వరికి కూడా గుర్తుపెట్టి పిలవరు నన్ను కూడా బొట్టు పెట్టే పిలవాల నేను నా ఇష్టపరుసలేదు రాజకీయాల్లో నూతన యువకులు కావాలి వాళ్ళు ఏ పార్టీలోకి వస్తున్నారు అప్పుడు వాళ్ళు ప్రతిపాదన పెడితే మేము కాదనేది ఉండదు కానీ వాళ్ళు ప్రతిపాదన పెట్టకుండా మేమేదో మాకేదో ఖాళీగా ఉంది మీరు రండి 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 అని మేమేమో దేవ్రచన తిరగదు ఇదేనండి ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి రాబోతున్నాడు తోట త్రిగుర్తులు రాబోతున్నాడు అని ఏ ఈ మీడియాల్లో వీటిల్లో వేసేటువంటి వార్తలు జనసేన వైపు నుంచి అలాంటి ప్రయత్నం లేకుండా జనసేన అలాంటి స్పేస్ ఉందనేటువంటిది లేకుండా ఎక్కడ జనసేనలో చేరతారండి ఏ నాయకులు వచ్చి చేరతారండి జనసేన ప్రత్యామ్నాయంగా ఉందా వైసీపీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడు వచ్చాడు మేము స్వాగతించాము వచ్చే వాళ్ళ స్వాగతిస్తాం రాలే సార్ శాంతి ప్రసాద్ గారు డిబేట్ లో చెప్పడానికి బాగుంటుంది కానీ అన్ని రకాల రెండు వైపు నుంచి రెండు చేతులు ఇలా మా రాజకీయాలు సాంప్రదాయ రాజకీయాలు పార్టీ లాంటి కాదు మీరు నీతులు చెప్తే ఇతర పార్టీలు అట్లయితే మా గేట్ 2019 మొత్తం 178 ఫిలప్ అయిపోయింది రైట్ సార్ నిజమే మీరు చెప్తున్నట్టుగా సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా ఇంతకు ముందు కృష్ణాంజనేయులు గారు కూడా ప్రస్తావించారు తోట త్రిమూర్తులు గారు ఆ మంచి కృష్ణమోహన్ గారు ఇంకో ఇంకో పేరు ఏదో చెప్పారండి మీరు కృష్ణాంజనేయులు గారు వీళ్ళందరూ కూడా ఏం సార్ కాదు సార్ 2019 ఎన్నికలకు ముందు బాలినేని శ్రీనివాస్ రెడ్డి 2019 ఎన్నికలకు ముందు విషయమే కదా మీరు చెప్పేది 2019కి ముందు ఇప్పుడు కూడండి ఎప్పుడు ఇదే చెప్పారు అప్పుడు అప్పుడు వార్తలు వచ్చాయి అప్పుడు వార్తలు వచ్చాయి మీరు చెప్తున్నట్టుగా
మంచి కృష్ణమోహన్ తోంత్రిమూర్తులు గారు వీళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్, వాళ్ళిద్దరు కూడా ఒకనొక సందర్భంలో కలిసి కూర్చుని మాట్లాడుకున్నారు జనసేన పార్టీలోకి వెళదామా వద్దా అనే దాని మీద. పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా చెప్పిన మాట చెప్తారు రవిశంకర్ గారు, చెప్పండి. ఆయన ఏం చెప్పాడంటే, నేను నూతన నాయకత్వం కోసం చూస్తున్నా, కమిట్మెంట్ నాయకత్వం, వాళ్ళని మీలోంచే తయారు చేస్తా, మీలో రాజకీయ స్పృహం ఉండి సమాజం పట్ల బాధ్యత ఉన్న ప్రతి యువకుడు మీ శక్తి సామర్థ్యం పూజించుకుంటే మీకు అవకాశాలు ఇస్తా, మీరు నాయకులు కదండి. రైట్ సార్, సార్ ఒక నిమిషం కృష్ణాంజనేయ గారు, మీరు మొత్తం టాపిక్ మొత్తం డైవర్ట్ చేస్తారు. ఇప్పుడు ప్రజారాజ్య పార్టీలో మీరు కూడా శాంతి ప్రసాద్ గారు, ఆ రోజు ప్రజారాజ్య పార్టీ తుపాకుల మునిమది ఎక్కడి నుంచి ఏ విధంగా నాయకులు తయారు చేసి ఎలాంటి నాయకులు వచ్చారు? ఒకేసారి ఇద్దరు మాట్లాడొద్దండి కృష్ణాంజనేయ గారు, మీరు ఇప్పుడు అడగడం వల్ల ప్రయోజనం లేదు, ఆయన ఆపిన తర్వాత అడగండి దయచేసి. మీకు అవకాశం వచ్చినప్పుడు ఒక్క నిమిషం ఉండండి, మొత్తం టాపిక్ మీరు డైవర్ట్ చేశారు. ఒక నిమిషం సార్, కమిట్మెంట్ అంటున్నారు కదా మీరు, కమిట్మెంట్ అంటున్నారు కదా, ఆ మంచి స్వాములు